పంచాయతీ ప్రజాప్రతినిధులు ఇంజనీర్లు కలిసి గిరిజనుల నోట్లో మట్టి కొడుతూ యాష్ బ్యాండ్ ద్వారా లక్షల రూపాయలు సంపాదించుకునేందుకు గిరిజనులను వాడుకుంటున్నారని పైనాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పైనాపురం పంచాయతీలోని దేవరదిబ్బ గిరిజన కాలనీలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పైనాపురం వాసులు దేవరదిబ్బ గిరిజనులు మాట్లాడుతూ బూడిద కాలుష్యంతో అల్లాడుతున్న గిరిజన కుటుంబాలకు న్యాయం చేస్తామని నమ్మించి తమను చూపి అధికార పార్టీ నేతలు 10 లక్షల రూపాయల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని 70 గిరిజన కుటుంబాలకు సరైన త్రాగునీటి వసతి గాని పాఠశాలల్లో మౌలిక వసతులు గాని లేవని వాపోయారు. ఇంటి పరిసరాలు చుట్టూ బూడిదతో నిత్యం సహవాసం చేసే దేవరదిబ్బ గిరిజనులకు ఇక్కడైనా న్యాయం చేయాలని కోరారు. జీవనభృతిని జెన్కో యాజమాన్యం గిరిజనులకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లసిరి రాజేష్ గౌడ్, సన్నారెడ్డి సాయిరెడ్డి, పెడకాల మస్తానయ్య, దండు సీను, పులి సంజీవమ్మ, చెంచుకృష్ణ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఏదైతే నిర్మించబడిన జెన్కో యాష్ పాయింట్ అంటే యాష్ పాయింట్ అంటే బూడిద గుంట అయితే ఏదో ఉందో అది దేవరదిబ్బ గిరిజన కాలనీకి అతి సమీపంలో ఉంది. అది ఒక మూడు నెలల క్రితం తెగిపోవడం జరిగింది. తెగిపోయినప్పుడు మేమందరం వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేస్తా అన్నారు. చేస్తాన తర్వాత తొందర దగ్గరలో ఇద్దరు సోగ్గాళ్ళు అయితే వచ్చి అది గెలిచిన సర్పంచ్ అయితేనేమి ఓడిపి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపిన అభ్యర్థి అయితే ఇద్దరు కలిసి ఇద్దరు సోగ్గాళ్ళు వచ్చి నినాదాలు చేసి గందరగోళం చేసిన తర్వాత న్యాయం అయితే జరుగుతుంది, ఇబ్బంది లేదు, సర్పంచ్ వాళ్ళే ఎంపీటీసీ వాళ్ళే అధికారంలో ఉన్నారని అందరం ఆనందం వ్యక్తం చేశాం. నిజంగానైతే న్యాయం అయితే జరిగింది. జరిగింది న్యాయం ఎవరికైతే గిరిజనులకు కాదు, వాళ్ళ వచ్చిన ఆ ఇద్దరు సోగ్గాళ్ళకైతే న్యాయం జరిగింది. ఒకరికి 5 లక్షల రూపాయలు పెట్టి ట్రాక్టర్ అయితే 6 నెలల కాలం ట్రాక్టర్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాన్ని కొత్త ట్రాక్టర్ కొని ఆ ట్రాక్టర్తోనే ఈరోజు నీళ్లు దొరుకుతున్నారు. రెండవ సోగ్గాడికి ఏమైందంటే అదే 5 లక్షల రూపాయల వర్క్తో 5 లక్షలతో ఆయనకి ఇంకొక వర్క్ ఇవ్వడం జరిగింది. ఆ రెండు వర్క్లు 10 లక్షలు. ఆ 10 లక్షలు ఏదైతే ఉందో అది 70 కుటుంబాలు ఉన్న గిరిజన కాలనీకి పంచిగానుంటే ఇంటికి 7000 చొప్పున ఈరోజు వచ్చినది. అదే 7000తో అదే 8 నెలలు పిల్లం పిల్లకాయలతో వీళ్ళు పస్తులు ఉండేవాళ్ళు కాదు. ఇదే కంపెనీ యాజమాన్యానికి అవి ఎందుకు కనిపించట్లేదు? ఎవరైనా వచ్చి అయితే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులకి కాంట్రాక్ట్లకు ఇచ్చేదానికైతే వాళ్ళకి ఖాళీ ఉంది. ఈ గిరిజన కాలనీ వల్ల ఈ పిల్లలకి కుండలు వచ్చి నానా ఇబ్బందులు పడుతుంటే నీళ్లు తాగడానికి నీళ్ళు లేక గత సంవత్సర కాలంగా ఏదైతే మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో అది మడుగును పడిపోయింది. అది కనిపించాల కేవలం 1-2 లక్షల రూపాయలు వెచ్చిస్తే ఆ మినరల్ వాటర్ ప్లాంట్ అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా స్కూల్ లేదు, ఆ స్కూల్ అభివృద్ధి చెందుతుంది. అది మాత్రం ఈ నాయకులకు కనిపించలేదు. ఈ నాయకులు పోయి దోచుకోవడం చేసుకునే ఉద్దేశంలో ట్రాక్టర్లు తీసుకొని ప్లస్ వాళ్ళు కాంట్రాక్ట్లు తీసుకొని వాళ్ళు లబ్ధి పొందారు కానీ ఈ గిరిజన నోట్లో మట్టి కొట్టారు. యాష్ పాయింట్లో పనిచేస్తున్న డిఈ ఏడి ఎస్సీ క్యాడర్ అయితేనేమి ఇకనైనా వైతే చూడండి, ఈ పాపపు సొమ్ము తినడం మాని వాళ్ళకైతే ఏదైతే రావాల్సి ఉందో వాళ్ళకి ఇచ్చి ఆ 10 లక్షల రూపాయలు ఇంకో 10 లక్షలు కలిపి అయితే ఏమంటారు వృత్తి 2.5 అమౌంట్ డబ్బులు 25 కేజీలు బియ్యాన్ని ఇచ్చి ఇప్పటికైనా ఆదుకుని. నా పేరు సన్నారెడ్డి సాయి కుమార్. గత నెలలో నేను యాష్ పాయింట్ మీద పనిచేస్తుంటే ఈ మన ఏదైతే నాయకులు ఉన్నారో పైనాపురం పంచాయతీ నాయకుల్లో మన గ్రామస్తులను తీసుకొని రావడం జరిగింది. అటు పైకి తీసుకొస్తే వాళ్ళు బాధలు చెప్పుకున్నారు, నాకు చాలా బాధ వేసింది. సరే వాళ్ళ కోసం మేము వర్క్ అనేది ఆపేసాము. వాళ్ళకి న్యాయం జరుగుతుందని మేము అనుకున్నప్పుడు ఆ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి వర్క్లు వచ్చాయా కానీ వీళ్ళకి మాత్రం ఏ న్యాయం జరగలేదని నేను భావిస్తున్నానండి. ఆ నాయకులకి ఈరోజు నాకు తెలుసుకొని ఆ వచ్చిన డబ్బుల్లో వీళ్ళకి ఏదైనా కేటాయించి వీళ్ళ భవిష్యత్తును చూస్తే బాగుంటుందని అనుకున్నానండి. కంపెనీ యాజమాన్యం తెలుపుకునేది ఏంటంటే దగ్గర యాజపాండు పరవటకాయలు కానీ వచ్చిందంటే వాళ్ళు కళ్ళు మూసుకోపోతున్నాయి, ఇళ్ళు మూసుకోపోతున్నాయి, బిడ్డలు మూసుకోపోతున్నారు, కనిపిస్తుండే వాళ్ళక ఎంతమంది కార్లు వేసుకోపోతున్నారు, ఎంతమంది వెహికల్ వేసుకోపోతున్నారు, చూస్తా పోతా ఉండగా పరవటకాయలు కానీ కొట్టిందంటే అసలు బూర్జీ కనపడే కనపడదు. ఈ ఊరు ఎట్లా కనపడాలి వాళ్ళకి? చూడరా నీళ్ళు చూస్తే నీళ్ళకైతే ఇబ్బంది అయిపోతా ఉంది. వస్తాయి అంతరగా నీళ్ళు రావు. ఇక్కడ కంపెనీ యాష్ పాండ్ అయితే మెయిన్ నెల పెడితే యాష్ ఎక్కువ వద్ది. మొన్న ఒకసారి షార్ట్ అయింది, ఒకసారి షార్ట్ అయ్యి వెళ్ళింది. మా యాష్ పాండ్ ఏమంటే 100 మీటర్ల దూరం ఉందని చెప్తున్నారు అందరూ. కానీ మాదేమో ఇక్కడే ఉంది. అందరి దృష్టిలో సార దృష్టిలో అందరి దృష్టిలో ఎంత 100 మీటర్లు అంటున్నారు. కానీ యాష్ పాండ్ దగ్గర అయ్యే లోపల పిల్లకాయలకు కూడా ఇబ్బందిగా ఉంది. కానీ మా మమ్మల్ని బడిచ్చుకున్న నాదుడు ఊరు ఒక్కడ కూడా లేడు. వాళ్ళ పాటికి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు, రోడ్ల మీద పోతూనే ఉంటారు. కానీ వేరే యాష్ ఊరు ఒకటి ఉందో దాన్ని లేపుదామనే బాధ్యత అనేది ఒక్కడ కూడా లేదు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్
విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాకుంట లేఅవుట్ నెల్లూ. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ టెక్స్ట్ బుక్ రీడింగ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫ్రీక్వెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆప్షనల్ నీట్ ఐఐటి ఓరియంటేషన్ ఫర్ హైయర్ క్లాసెస్ స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ స్కిల్స్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నెల్లూ.